పురుషుడి యొక్క ధర్మం ఒక తండ్రిగా ఎలా ఉండాలి తన బిడ్డల పట్ల అంటే కూతురైనా కొడుకైనా తను ఎలా ప్రవర్తించాలి పురుషుడికి తండ్రిగా ఏ లక్షణాలు ఉండాలి అని అన్ని క్లియర్గా తంత్రంలో వివరించారు ఇంకా స్వామి వివేకానంద యొక్క కర్మయోగంలో కూడా తెలియచేశారు సో తండ్రిగా పురుషుడి యొక్క ధర్మం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వేరే వీడియోలో ఆల్రెడీ నేను భర్తగా ఎలా పురుషుడు ధర్మం వహించాలి అనేది ఆల్రెడీ చెప్పాను భర్త యొక్క లక్షణాలు కూడా చెప్పాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నొక్కితేనే మీకు కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి బెల్ ఐకన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ ఫీలింగ్స్ తెలపండి మొదటి లక్షణం చూద్దాం చతుర్వర్షావధి సుతాన్ లాలయేత్ పాలయేత్ పిత అంటే నాలుగేళ్ల ప్రాయం వచ్చే వరకు కుమారుణ్ణి ప్రేమానురాగాలతో పెంచుతూ తత షోడశ పర్యంతం గుణాన్ విద్యాంచ శిక్షయేత్ పదహారేళ్ల వరకు విద్యాబుద్ధులను నేర్పుతూ ఉండాలి ఇది అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికీ ఒకటే ఇక మూడవ లక్షణం వింశత్య తాధికాన్ పుత్రాన్ ప్రేరయేత్ గృహ కర్మస్థు ఇరవై ఏళ్ళ వయస్సుల్లో అబ్బాయినైతే ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింప చేయాలి నాలుగవ లక్షణం తతస్థాంస్తుల్య భావేన మత్వా స్నేహం ప్రదర్శయేత్ అప్పుడు ఉద్యోగంలో చేర్పించిన తర్వాత తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిలా చూడాలి ఇక అమ్మాయి అయితే ఈ ఐదవ లక్షణం కన్యాప్యేవం పాలనీయా శిక్షణీయాతి యత్నత కుమార్తెను కూడా ఇలానే పెంచి విద్యాబుద్ధులను నేర్పాలి ఆ తరువాత దేయా వరయా విదుషే ధనరత్న సమన్విత విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత వివాహ సమయంలో తండ్రి ఆమెకు నగలను ధనాన్ని ఇచ్చి వివాహం చేసి పంపాలి ఇక ఏడవ లక్షణం ఏవం క్రమేణ భ్రాతృమశ్చ స్వా జ్ఞాతీన్ మిత్రాణి భృత్యామశ్చ పాలయేత్ తోషయేత్ గృహి ఆ తరువాత అన్నదమ్ముల అక్క చెల్లెల పట్ల పేదవారైతే వారి పిల్లల పట్ల బంధువర్గం మిత్రులు సేవకుల పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించాలి ఇది తన కుటుంబంని చూసుకున్న తరువాత ఇవన్నీ నిర్వర్తించాలి ఇంకా ఎనిమిదవ లక్షణం తత నిరతాన్ ఏక గ్రామ నివాసిన అభ్యాగతానుదాసీనాన్ గృహస్థ పరిపాలయేత్ దాని తర్వాత తన గ్రామస్తుల పేదల పట్ల తన సాయాన్ని అడిగిన వారి పట్ల ఉండాలి తను స్థితిపెరుడై ఉంటే తప్పక చేయాలి తనే ఒక పొజిషన్లో లేకుంటే అంతగా ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలా ఉన్న పురుషుడినే సద్గుణాల పురుషుడు అని అంటారట మహానిర్వాణ తంత్రంలో చెప్పారు ఇవి పురుషుడి యొక్క లక్షణాలు తన సంతానం పట్ల ఇంకో వీడియోలో ఆల్రెడీ నేను భర్తగా ఎలా ఉండాలి అని పెట్టాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక నెక్స్ట్ వీడియోలో కొడుకుగా ఎలా ఉండాలి అనేది చూద్దాం సబ్స్క్రైబ్ టు మై ఛానల్